తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వివాహానికి కుజదోషానికి ఉన్న సంబంధం ఏంటి? శ్రీ గురు భ్యో నమః. ఓం నమో నారాయణి. ఇందాక మనం గత వీడియోస్లో మనం కాలసర్ప దోషాన్ని ఎలాగైతే ఫోకస్ చేశారో, ఇక్కడ కుజుడిని కూడా మల్టీపర్పస్గా వాడుకున్నారు. కుజుడు సర్వ రక్షణాధిపతి. జ్యోతిష్య శాస్త్రంలో విశ్వమండలంలో అత్యంత గౌరవప్రదమైన గ్రహం ఏది అంటే కుజుడు. సో దాని మీద మన వాళ్ళు చాలా ప్రయోగాలు చేస్తున్నారు. కుజుడు సర్వసైన్యాధిపతి, జాతక రక్షణాధిపతి, రెండవది ప్రొటెక్టర్. ఓకే, ఒక వ్యక్తి జీవితానికి అతను రక్షణ వలయంగా ఉండేటువంటి గ్రహం. ఇక్కడ ప్రతి జాతకంలో కుజుదోషం ఉంటుంది, లేకుండా ఉండదు. ప్రతి కుజదోషం వివాహానికి అంతరాయం కాదు. అవి ఉండేటువంటి స్థానాలను బట్టి మనం వాటికి దోషము అనే కంటే వ్యతిరేక భావము అంటాం సముచితం. ఎందుకంటే ఒక జ్యోతిష్యుడు దోషం అంటే అతను శాస్త్ర పరిజ్ఞానం లేనివాడు అనుకోవాలి, అవయోగం. కుజుడు మనకు సహకరించట్లేదు. అట్లాగని ప్రతి వివాహ జీవితానికి కుజుడు కారకుడు కాదు. ఇక్కడ కుజుడు ఉండేటువంటి స్థానాన్ని బట్టి ఆ జాతకంలో ఎంత పర్సంటేజ్ సపోర్ట్ చేస్తున్నాడు, ఏ ఏ గ్రహాలతో కలిసి తన యొక్క ప్రభావాన్ని చూపుతున్నాడు, వాటి ప్రభావం వీళ్ళ జీవితాలపై ఎలా ఉంటాయి. ఉదాహరణకి సప్తమంలో కుజ శుక్రులు కొంతమంది కలిసి ఉంటారు, కొంతమందికి కుజ శనులు కలిసి ఉంటారు, కొన్నిటికి సప్తమంలో శని, అష్టమంలో శని రాహువులు, అష్టమంలో చంద్రరాహువులు, కుజరాహులు కలుస్తూ ఉంటారు. అంటే పర్టికులర్ జాతకాల్లో 90% జాతకాల్లో, 100% జాతకాల్లో 10% వివాహానికి అంతరాయం కలిగేటువంటి గ్రహస్థితులు, కొంతమందికి నపుంసకత్వం, కొంతమందికి జార లక్షణం, చోర లక్షణం, అనేక రకాలైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఇలా కనబడుతున్నప్పుడు కేవలం మీ పాపకి కుజదోషం ఉంది అని దానికి సంబంధించిన పూర్తి విశ్లేషణ ఇవ్వకపోవడం ఒక కారణమైతే, ఈ కుజదోషం బాగలేదు కాబట్టి మీకు కుజశాంతి చేసుకోవాలి, దాంతోపాటు దానాలు చేసుకోవాలి, ఒక 20,000 పెట్టి పగడం రింగు పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోకపోతే పెళ్ళికి ఆటంకాలు ఏర్పడతాయి. అంటే ఇక్కడ పగడ రింగు పెట్టుకోవాలంటే మినిమం 30,000 రూపాయలు అవుతుంది ఒరిజినల్ పెట్టుకోవాలంటే. ఆ 30,000 రూపాయలు మధ్య తగ్గ వాడు ఎక్కడ తెచ్చి పెడతాడండి? వాడు జీవితం ఎంత, వాడు సంపాదన ఎంత? ఇంకా వాళ్ళ జీవితాలు మారవా? జ్యోతిష్యం ఎవరికి అవసరం? మిడిల్ క్లాస్, మధ్యతరగతి వాడు ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎంచుకున్న మార్గం ఏదంటే జ్యోతిష్యం. లోయర్ పీపుల్కి, బిలో పావర్టీ ఉన్నటువంటి పబ్లిక్కి జ్యోతిష్యంతో అవసరం లేదండి. వాడు నిద్ర లేవాలి, కూలి పని చేసుకోవాలి, తెచ్చుకోవాలి, తాగాలి, పడుకోవాలి. ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు, అప్పర్ క్లాస్ వాళ్ళకి జ్యోతిష్యంతో అవసరం ఉండదు, వాళ్ళ సమస్యలను బయటపడరు చెప్పుకుంటే సిగ్గుచేటని. కానీ మధ్యతరగతి వాడు ఉన్నత స్థితిలోకి పోవడానికి నా కర్మ ఏంటి, నా జాతకం ఏంటి, నా ఫలితాలు ఏంటి, నేను ఎందుకు ఇలా ఉండిపోతున్నాను, ఇందులో ఎందుకు మునిగిపోతున్నాను అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు, ఒక మంచి జ్యోతిష్యుణ్ణి కలిసినప్పుడు సరైన సూచనలు ఇస్తారన్నటువంటి ఆశతో జ్యోతిష్యులు కలుస్తారు. మా వాళ్ళు వాళ్ళని పూర్తి స్థాయి కింద పడేస్తారు.